గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఏదైతే నీటిపారుదల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళామని చెప్పి చాలా బలంగా చెప్పారు ఇప్పుడు అదే నీటిపారుదల రంగంలో జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ప్రాజెక్టులో జరిగినటువంటి డ్యామేజ్తో ఇది మొత్తం పూర్తిగా అన్యాయం చేసేసారనేటువంటి ఒక పెద్ద వివాదం ఏంటి ఎలా చూడాలి గారు అంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ తన అభివృద్ధికి ఒక నమూనాగా లేదా ఒక ఐకాన్గా చెప్పుకునేది కాళేశ్వరం ప్రాజెక్ట్ వంశీ గారు కాళేశ్వరం తోటి అటు అంటే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు చివరికి కోదాడ వరకు కూడా కృష్ణా చివరి పరివాహక ప్రాంతం వరకు కూడా మొత్తం నల్లగొండతో సహా అటు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ దగ్గర నుంచి నిజామాబాద్ దగ్గర నుంచి నల్లగొండ వరకు కూడా ప్రతి చివరి ఆయుకట్టు వరకు కూడా మొత్తం పచ్చదనము అదేవిధంగా లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండుతున్నాయని అని చెప్పి చెప్పిన కాళేశ్వరాన్ని ఒక రకంగా సగర్వంగా దేశం మొత్తంలో కూడా తెలంగాణ వచ్చినాకేం సాధించామంటే కాళేశ్వరం ప్రాజెక్టు సాధించామని చెప్పుకునే కాళేశ్వరాన్ని ఈరోజు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం తెలంగాణ వర ప్రదాయని కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక కళంకం అని చెప్పేశారు వంశీ గారు అంతకుముందు జరిగిన శ్వేతపత్రంలో కూడా అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రజెంట్ చేసిన శ్వేతపత్రంలో కూడా ప్రధానంగా మొత్తం అంటే వరుసగా చూస్తే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి యాభై రెండు పైసలు మాత్రమే ప్రయోజనం జరిగింది నలభై ఎనిమిది పైసలు దుర్వినియోగం అయ్యింది అని అని చెప్పి శ్వేతపత్రాన్ని పత్రాన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు వంశీ గారు దీనికి సంబంధించి కాగ్ నివేదిక కూడా ఇదే చెప్పింది ముఖ్యంగా కాళేశ్వరము అదేవిధంగా ఆ గుత్తే కాంట్రాక్టర్లకు సంబంధించి కట్టబెట్టిన అమౌంట్స్ వీటన్నిటికీ సంబంధించి కాగ్ రిపోర్ట్లో మేడిగడ్డకి పద్దెనిమిది వందల కోట్లు అంటే అది నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా అంచనా వ్యయం పెంచారు ఇలా అన్ని వరుసగా అన్నీ కూడా వాళ్ళు చెప్పారు దానికి ఏది నిజం ఏది అబద్ధం అనేది వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చారు వంశీ గారు అయితే ఓవరాల్గా వాళ్ళు చెప్పేది ప్రధానంగా మేడిగడ్డ ఎందుకంటే కాళేశ్వరానికి మూల మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ అని అనేది రెండుగా చీలింది ఆ తర్వాత ఎందుకంటే ఆ పిల్లరే కుంగిపోతుంది వంద సంవత్సరాలు ఉండాల్సిన ఏ రిజర్వాయర్కైనా కైనా మూడేళ్లలో కుంగిపోతుందా అనేది ఒకటి ఆ తర్వాత మల్లన్న సాగర్కి సంబంధించి ఎలాంటి సర్వే లేకుండా మల్లన్న సాగర్ రిజర్వాయర్ని నిర్మాణం చేపట్టారు ఇది ఆల్రెడీ దాంట్లో సుడులు వస్తూ ఉన్నాయి బుడగల్లాగా ఇలా వస్తున్నాయి చిన్న చిన్నపాటి భూకంపం వచ్చినా సరే మల్లన్న సాగర్ మొత్తం కూడా రిజర్వాయర్ మొత్తం పేలిపోతుందా లేదంటే సరే డ్యామ్ అంతా కూడా ఇదైపోతుంది కూలిపోతుంది అని అనేది వాళ్ళు చెప్పేది దాంతోపాటు సుందీళ్ళకి సీపేజ్ వచ్చింది అన్నారం ఆల్రెడీ లీకులు ప్రారంభమైనాయి అంటే మొత్తం కట్టిన ప్రతి రిజర్వాయర్కి సంబంధించి కూడా ఇదే చెప్తూ అయితే చివరిగా మాత్రం అంటే మనం ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసాం కదా వంశీ గారు పోలవరానికి సంబంధించి సాగునీటి టెండర్లలో మొత్తం అవినీతి జరిగింది అని అంటూ రివర్స్ టెండర్ పేరుతోటి ఇప్పటికీ ఐదేళ్ల కాలం గడిపే గడిపారు ఆల్రెడీ కట్టిన పోలవరానికి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంటా ఎయిటీ పర్సెంటా పూర్తయింది కూడా ఈరోజు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది అలా చేస్తారా అనే దానికి కూడా వాళ్ళు వెంటనే క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు వంశీ గారు ఏంటంటే ఒకటి ఇవన్నీ కూడా ఈ సాంకేతిక లోపాలు ఏమీ లేకుండా యాభై శాతం డెబ్బై శాతం పైన పూర్తయిన ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కానీ మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేస్తాము ఖచ్చితంగా నాణ్యమైన డిజైన్స్ తోటి పూర్తి చేస్తాము అని అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఈ కాళేశ్వరానికి సంబంధించి కళంకం అంటూ పూర్తిగా రేపు వచ్చే డ్యా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి రిజర్వాయర్స్ అన్నీ కూడా ఖాళీ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా మొత్తం చెక్ చేయిస్తామంటున్నారు వంశీ గారు అంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి కాళేశ్వరం నుంచి గనక నీళ్ళు వస్తే పంటలు పండుతాయి రేపు ఖాళీ చేయించి సేఫ్టీ పేరుతోటి ఖాళీ చేయిస్తే ఏంటంటే మొత్తం కూడా ఖాళీ చేయించిన తర్వాత అసలు ఏంటి వచ్చే సంవత్సరం మొత్తం ఈ సంవత్సరమే మొత్తం పంటల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చాలా అయోమయంగా ఉన్నాయి వంశీ గారు అయితే ఇందులో ఇంకొకటి చిన్న కొసమెరిపేంటంటే షర్మిల పెళ్లి సంబరాల్లో ఉండి కూడా తన కుమారుడి వివాహ వేడుకల్లో ఉండి కూడా ఒక ట్వీట్ చేసింది వంశీ గారు సత్యం గెలిచింది అని అని చెప్పి ఎందుకంటే నేను రెండు వేల ఇరవై రెండులోనే మొత్తం ఈ కాళేశ్వరానికి సంబంధించి మెగా అవినీతికి సంబంధించి ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ రాష్ట్రపతి గారికి అదేవిధంగా ఈడీకి అన్ని సిబిఐకి అందరికీ కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను నేను ఇచ్చిన అంశాలే కాగ్ నివేదికలో ఉన్నాయి అని చెప్పి ఆమె దాంట్లో సత్యం గెలిచింది అని అని చెప్పి కింద ఇవన్నీ కూడా పెట్టింది వంశీ గారు అయితే అంటే నేను ఇచ్చిన నివేదిక ఆధారంగానే వాళ్ళు ఇచ్చారననే ఒక అర్థం స్ఫురించేలాగా షర్మిల చెప్పింది వంశీ గారు అంటే దాంతో పాటు ముఖ్యంగా మనం ఇంతకు ముందే చూసాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంబంధించి కూడా ఈ రోజు మళ్ళీ ప్రస్తావన చేశారు వంశీ గారు స్వయంగా మీ ఇంట్లో బోన్ చేసిన వాళ్లే చెప్పారు మేడిగడ్డ మొత్తం మేడి పండు అని అని చెప్పి అని అంటే మొత్తం పంచపక్ష పరమాణాలు పెట్టిన వాళ్ళే రాశారు సంబంధించి త్వరలో అయితే ఒక మీరు అన్నట్లుగా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే కొన్ని ఘటనలు అయితే జరగబోతున్నాయి ఓకే ఐస్ గారు రైట్ డన్